ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రామగిరి మండలం పరిటాల వల్ల సొంత మండలం తెలిసిందే. సో అలాంటి ప్లేస్లో ఆర్జీఎఫ్ని మళ్ళీ ఓపెన్ చేయించాలి అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న కారణాలు ఏంటి? కేజీఎఫ్ సినిమా చూసి అయితే కాదు, కానీ రామగిరి గోల్డ్ మైన్స్ అనేది అదొక ప్రైడ్. మా ప్రాంతానికి, మా జిల్లాకు రామగిరి గోల్డ్ మైన్స్ ఒక ప్రైడ్. పరిటాల రవి గారు మంత్రిగా ఉన్నప్పుడు అవి ఆ రామగిరి బంగారు గనులు మూసివేయడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయించాలి, ఓపెన్ చేస్తే ఈ ప్రాంతంలో కనీసం ఒక 4000 మందికి ఉపాధిని ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో కంటిన్యూస్ ఫాలోఅప్ చేశాము ముఖ్యమంత్రి గారికి. అనేక మార్లు ఆయనను రిక్వెస్ట్ చేశాము, ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి కావాల్సినటువంటి అనుమతులు కూడా తీసుకున్నారు, టెండర్లు పిలిచారు, కొన్ని సంస్థలకు పనులు ఇచ్చారు. ఆ రామగిరి గనులను ఓపెన్ చేయడానికి, బంగారు గనులు ఓపెన్ చేయడానికి కొన్ని సంస్థలకు పనులు ఇచ్చారు. సో అప్పుడు ప్రాస్పెక్టివ్ మైనింగ్ జరుగుతూ ఉంది, అంటే సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాస్పెక్టివ్ మైనింగ్ అవ్వగానే అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడము, మైనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బహుశా ఇది ఒక 5-6 నెలలు పట్టవచ్చు తప్పనిసరిగా. ఈ నెక్స్ట్ టర్మ్లో మనము బంగారు ఉత్పత్తిని చేసుకోబోతా ఉన్నాం.